సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఎదురుచూపులు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేశాక మరింతగా ఎదురుచూపులు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రైతన్నలు రుణమాఫీ గురించి, రీషెడ్యూల్ గురించి నిత్యం టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ అందివ్వనున్నాయి రిజర్వ్ బ్యాంక్, టీడీపీ సర్కార్లు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతు, రుణమాఫీపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వానికి స్వల్ప ఊరట పరిణామాలు రిజర్వ్ బ్యాంక్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఏడాది పాటు మారటోరియం విధించడానికి, 3 ఏళ్లపాటు రీషెడ్యూల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు చర్చల కోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాంను ముంబైకి పంపించారు. శుక్రవారం సాయంత్రమే ఆర్బీఐ అధికారులతో సమావేశమైన అజయ్ కల్లాం విస్తృతంగా చర్చించారు. రైతుల ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర రెవెన్యూ లోటును దృష్టిలో ఉంచుకుని ఏడాది మారటోరియంతో పాటు 5 ఏళ్లపాటు రీషెడ్యూల్ చేయాలని కోరారు. అయితే 5 ఏళ్లకు ససేమీరా అన్న ఆర్బీఐ అధికారులు సోమవారం ఉత్తర్వులు వెల్లడించనున్నారు. దీంతో 3 ఏళ్ల రీషెడ్యూల్ ఉంటుందా, 5 ఏళ్ల రీషెడ్యూల్ ఉంటుందా అనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.